గోవిందాయ నమః. హిందూ సాంప్రదాయంలో మనం మన ఇష్టదైవాలను మనం పూజించుకుంటూ ఉంటాము. అంతేకాదండి, ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టమో ఇబ్బందో వచ్చినప్పుడు మనము నిత్యము ఆరాధించే ఇష్టదైవాన్ని ప్రార్థించి, స్వామి నాకు ఈ ఆపద తొలగించు అని శరణాగతి చేస్తే ఆ భగవంతుడు మనల్ని ఆ కష్టం నుండి కట్టెక్కించడం జరుగుతూ ఉంటుంది. కానీ పురుషోత్తముడు సాక్షాత్తు భగవంతుడు అయిన షిరిడి సాయిబాబా విషయంలో అలా కాదండి. అసలు ఈ షిరిడి సాయిబాబా అనే ఆయన ఎవరో కూడా తెలియని విదేశీయులు, అందులోనూ క్రైస్తవ మతం వారిని కూడా, వాళ్ళకి ఇతను ఎవరో తెలియకపోయినా, అసలు వాళ్ళు తలుచుకోకపోయినా కూడా వచ్చి కాపాడి పెద్ద పెద్ద ఆపదల నుండి బయటపడేస్తూ ఉంటాడు. హిందూ ధర్మంలో మరి మన దేవీ దేవతలు ఎందుకు మరి అలా చేరండి? సాయిబాబా మాత్రము తలచకపోయినా పిలవకపోయినా కూడా కాపాడి స్పాట్లో అప్పటికప్పుడు ఉద్ధరించేస్తూ ఉంటాడండి. అలాగా ఆయన అసలు తలచకపోయినా ఈ సాయిబాబా అనేవాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా కొందరు క్రైస్తవులను కూడా ఇతడు ఉద్ధరించి రక్షించాడు. క్రైస్తవుల అనుభవాలు ఒకసారి చూద్దామండి మనం. ఎకరాల భరద్వాజ్ గారు వెనక ముందు ఆలోచన లేకుండా ఎడాపెడా రాసిపడేసిన సాయిలీలామృతం పుస్తకం 299వ పేజీలో ఒక క్రైస్తవ మహిళకు సంబంధించిన అనుభవం ఉంటుందండి, మీకు అది సంక్షిప్తంగా వివరిస్తాను. ఈమె కొంతకాలము క్రైస్తవ మఠంలో అంటే ఈ మిషనరీలో నన్గా చేరి ఉంది. ఆమె నన్గా ఉన్న రోజుల్లో ఆమెకి కొందరు ఫాదర్స్కి, క్రైస్తవ సన్యాసులు ఫాదర్లు ఉంటారు కదా, వాళ్ళకి మధ్యలో విభేదాలు వచ్చి ఆమె ఆ మిషనరీ కాన్వెంట్ వదిలేసేసి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందట. అప్పుడు ఆమె ఈ మిషనరీ వదిలేసి నేను బయటికి వెళ్ళిపోతే ఎలా బతకాలి, నాకు ఎలా జీవితం గడుస్తుంది అని సతమతమయ్యి బాధపడుతూ ఉంటే, అనుకోకుండా ఆ క్రైస్తవ సన్యాసినులు, ఆ నన్స్ నివసించే క్రైస్తవ మిషనరీలోకి ఈమె ముందు కఫినీ కట్టుకొని బురకా తొడుక్కొనున్న సాయిబాబా ప్రత్యక్షమైపోయాడట. ప్రత్యక్షమైపోయి, నాకు ఒక 35 రూపాయలు దక్షిణివ్వు, నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఈ కాన్వెంట్ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు గడుస్తుంది అనేసి చెప్పాడట. ఈతను ఎవరో ఆమెకు తెలియదంట, ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని చూడలేదట. నా దగ్గర డబ్బులు లేవు అందట ఈమె, లేకపోవడం ఏంటి, సరుకులు 35 రూపాయలు ఉన్నాయి చూడు, అవి నాకు తెచ్చువు అన్నాడట. పోయి చూస్తే సరుకులు 35 రూపాయలు ఉన్నాయటండి. తర్వాత ఆమె ఆ క్రైస్తవ మిషనరీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె మేనలుడు ఒకతను, బాగా ధనవంతుడు, ఈమెను తన ఇంట్లో పెట్టుకొని బాగా చూసుకున్నాడట. అలాగా ఆవిడకి ఆ క్రైస్తవ మిషనరీ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా జీవితం హాయిగా గడిచిందట. ఈ విషయమంతా ఓస్బోర్న్ అనే ఒక పక్కింటి ఆంగ్లేయుడితోటి ఈవిడ చెబుతూ ఉంటే, అతడు సాయిబాబా ఫోటో తీసుకొచ్చి, ఆ రోజు మీ క్రైస్తవ మిషనరీలో నీ ముందు ప్రత్యక్షమైంది ఇతడేనా అని చూపించాడట. అవును ఇతడే అని ఆశ్చర్యపోయిందట ఆ ఇంగ్లీషు మహిళ. అదండి సంక్షిప్తంగా ఆవిడ అనుభవము. ఆ ఇంగ్లీష్ ఆమెకి సాయిబాబా ఎవరో తెలియదు, కనీసం అతని ఫోటో కూడా చూడలేదు, అతని గురించి వినలేదు. నా జీవితం ఎలా గడుస్తుందో ఈ మిషనరీ నుండి బయటకు వెళ్ళిపోతే, అంటే వీళ్ళు కష్టపడి పనిచేయరు కదా, మిషనరీలో చేరేసేసి నన్నుగాను ఫాదర్ లాగా వేషం వేసుకొని దశమ భాగాలు దొబ్బేసి బతుకుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలాగ నా పరిస్థితి అని ఆవిడ బాధపడుతూ ఉంటే, అతనికి ఏ జీసస్ ఇంకొకరిలో ప్రత్యక్షం అవ్వకుండా షిరిడి సాయిబాబా ప్రత్యక్షం అయిపోయి నీకు ఇబ్బంది లేదని 35 రూపాయలు దక్షిణ తీసుకొని ఆమెను ఆశీర్వదించాడట. ఆమెకి ఇబ్బంది లేకుండా జీవితం అంతా గడిచిపోయిందట. అదండి ఈమె కథ. అలాగే ఇంకొక ఇంగ్లీష్ భక్తురాలు కదండి, సాయిలీలామృతం 232వ పేజీ. మిసెస్ ఫెర్నాండెస్ అనే ఒక క్రైస్తవ మహిళ అండి. ఆమె కొడుకు ఆంటోనీ, వాడికి ఎప్పుడు స్నానం చేయించినా వెంటనే జ్వరం వచ్చేదట. అలాగా ఎప్పుడు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. వాడికి స్నానం చేయించాలంటేనే ఆమె భయపడిపోయేదట. ఎన్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా, మందులు వాడినా, ఎంత వైద్యం చేయించినా కూడా ఫలితం లేకుండా పోయింది. హోమియో వైద్యం కూడా చేయించారంట, అది కూడా ఫలితం ఇవ్వలేదట. ఇదిలా ఉంటే ఒకరోజు ఈ క్రైస్తవ మహిళ ఇంటి కాలింగ్ బెల్ మోగిందటండి. ఎవరా అని వెళ్ళి చూస్తే ఇంటి బయట నీలి కళ్ళతోటి కఫిని ధరించి పొడుగాటి బురక ఆ తలబాగా వేసుకొని ఒక ఫకీర్ అటు ఇటు తిరుగుతున్నాడట. మీకేం కావాలి అని అడిగితే, నాకు పొడుగాటి చొక్కా కావాలి అని చెప్పాడట ఈ సాయిబాబా. ఇంట్లో ఉన్న చొక్కాలు మీకు పెద్ద అవుతాయేమో, ఒకటి సైజ్ చేసి ఇస్తాను అనేసేసి లోపలికి వచ్చిందట ఆవిడ.
బయటకు వచ్చి చూస్తే ఈ సాయిబాబా లేడట. ఇక ఆ తర్వాత వెంటనే వాళ్ళ అబ్బాయికి జ్వరం తగ్గిపోయిందట. ఆ తర్వాత ఎప్పుడు ఆ అబ్బాయికి ఇక జ్వరం రాలేదట. అసలు ఈ క్రైస్తవ మహిళకి ఈ సాయిబాబా ఎవరో తెలియదు, అంతకుముందు ఎప్పుడు చూడలేదు, అతని గురించి వినలేదు. అయినా సరే సాయిబాబా వచ్చి ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టి ఆమె ఇంటి బయట అలా అలా పచారులు చేసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఎప్పుడు ఈమె కొడుక్కి జ్వరం రాలేదట. సాయిలీల అమృతం పుస్తకము 233వ పేజీలో ఇంకొక క్రైస్తవుడి అనుభవం అండి. కెనడాలో జేమ్స్ వుడ్ అనే ఆయనకి మూత్రపిండాలు రెండూ పాడైపోయి 6 నెలల పాటు మృత్యువుతో పోరాడి డాక్టర్లు ఏవో యంత్రాలు అతనికి అమర్చి నానా కష్టాలు పడి ఎలాగో రోజులు లెక్క పెట్టుకుంటూ ఇతన్ని బతికిస్తున్నారట. కొద్ది రోజులకి ఇతడికి అమర్చిన యంత్రాలు కూడా పనిచేయడం మానేశాయట. ఇక ఇప్పుడో సాయంత్రానికి ఇతడు వెళ్ళిపోయేటట్టున్నాడు. ఎవరైనా కిడ్నీలు దానం చేసినా కూడా అవి ఇతనికి సెట్ అవ్వవు, ఇక ఇతడు చనిపోతాడు అని అతని సోదరికి చెప్పేసి ఇక మీరు అంత్యక్రియలకు రెడీ చేసేసుకోండి అని డాక్టర్లు చెప్పేశారట. అతని సోదరు దగ్గరికి ఈ షిరిడీ సాయిబాబా భక్తుడికి ఆయన వచ్చి, ఏం పర్వాలేదు, షిరిడీ సాయిబాబా సాక్షాత్తు భగవంతుడు, అతడు మీ సోదరుడిని కాపాడతాడు, ఏం భయపడకండి అని ఊది ఒకటి ఫోటో ఒకటి ఇచ్చాడట. కానీ ఆమె అవన్నీ నమ్మకుండా వాళ్ళ బైబిల్ ప్రకారము పరలోక ప్రార్థన అనే ఒక ప్రార్థన చేసి తన సోదరుడిని బ్రతికించమని వేడుకుందటండి. కానీ వైద్యులు మాత్రం ఏం లాభం లేదని చెప్పారట. ఈ సాయిబాబా భక్తుడు ఎలాగో ఆమెను బతిమిలాడి ఆ సాయిబాబా ఊది ఆ మూత్రపిండాల రోగి నోట్లో పోసారట. అంతే, అది పోసిన మరుక్షణమే దెబ్బకు 2 మూత్రపిండాలు పనిచేయటం మొదలుపెట్టి అతను లేచి కూర్చున్నాడటండి. వైద్యులందరూ ఆశ్చర్యపోయి వైద్య శాస్త్రంలోనే ఇదొక అద్భుతం, ఇలాంటి అద్భుతము ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారట. ఆ రోజు రాత్రి షిరిడీ సాయిబాబా ఆ జేమ్స్ వుడ్ అనే మూత్రపిండాల రోగికి కలలో కనపడి, నిన్ను కాపాడింది ఎవరనుకుంటున్నావు? నేనే అని చెప్పాడట. ఆ సాయిబాబాతో పాటుగా ఇతడికి ఊది 3 నీళ్ళల్లో కనిపి తాగించిన సాయి భక్తుడు కూడా అతని పక్కనే రాతి మీద కూర్చొని ఇతడికి కలలో దర్శనమిచ్చారట. అంతేకాకుండా ఇక మీదట నీవు నన్నే ఆశ్రయించాలి అని హెచ్చరించి మరీ వెళ్ళాడట ఈ సాయిబాబా. అప్పటి నుంచి జేమ్స్ వుడ్ అనే క్రైస్తవుడు యేసును వదిలేసి సాయిబాబాని పూజించి భారతదేశం వచ్చి షిరిడి దర్శనం కూడా చేసుకొని వెళ్ళాడటండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ చదివి అందులో పరలోకపు ప్రార్థనలు అనేవి ప్రార్థనలు చేసుకొని యేసుని రక్షించమని వేడుకుంటున్నా సరే యేసు రక్షించడండి. ఈ సాయిబాబా అనే పేరు వినకపోయినా, ఇతడి ఫోటో కూడా చూడకపోయినా సరే సాయిబాబా ఆగమేఘాల మీద వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ హాస్పిటల్లోకి, ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమైపోయి నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అనేసి ప్రతిజ్ఞ చేసి మరీ వాళ్ళని కాపాడేస్తాడు. అలాగే ఎంతోమంది మహమ్మదీయులను కూడా వాళ్ళ అల్లాకి నమాజులు చేసుకుంటే అల్లా కాపాడలేదు కానీ సాయిబాబా ఆగమేఘాల మీద వచ్చి కాపాడినట్లుగా ఎన్నో కథలు పుస్తకంలో ఉన్నాయండి. హిందువులు రామాయణమో భాగవతమో భారతమో చదువుకొని లేదా భగవద్గీతను చదువుకొని రాముడినో కృష్ణుడినో అమ్మవారినో శివుడినో ఆంజనేయుడినో ఆరాధించినా సరే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాపాడేది మాత్రము ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి షిరిడీ సాయిబాబా. ఈ విధంగా మరి ఈ పుస్తకం నిండా కోకొల్లలుగా కథలు రాసిపడేశారు. ఈ షిరిడీ సాయిబాబా ఎవరో కూడా తెలియని క్రైస్తవులను మహమ్మదీయులను కూడా ఈ షిరిడీ సాయిబాబా ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షించినట్లుగా కాపాడుతూ ఉంటే, మరి చర్చిల్లోనూ మసీదుల్లోనూ ఈ సాయిబాబా విగ్రహము కనీసం హీనపక్షం ఒక ఫోటోనో పెట్టి పూజలు ప్రార్థనలు ఎందుకు చేయరనేది ఆశ్చర్యం. సాయిబాబాకి హిందువుల పద్ధతిలో దేవాలయాలు కట్టి హిందువుల పద్ధతిలో సంస్కృతంలో మంత్రాలు శ్లోకాలు రాసి హిందువుల పద్ధతిలో పూజలు అభిషేకాలు చేసి హిందువులు దేవుడిని మాత్రం చేసి పడేసి హిందువుల్ని ఎత్తిన రుద్రం ఏమిటనేది ఇంకా ఆశ్చర్యం. బాగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఈ కట్టుకథలన్నీ క్రైస్తవులు మహమ్మదీయులు నమ్మట్లేదండి, కేవలము హిందువులు మాత్రమే నమ్ముతున్నారు. కాబట్టి దేవుడి పేరుతో డబ్బు సంపాదించే స్వార్థపరుల వ్యాపారానికి హిందువులే పెట్టుబడి ముడిసరుకు. కాబట్టి హిందువులు ఎక్కడైనా తెలివి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. కృష్ణార్పణం.